ఇప్పటి వరకు బియర్ బార్ గురించి వినుంటారు, కానీ ఈరోజు మేము మీకు బియర్ పాండ్ గురించి చెప్పబోతున్నాము. బియర్ పాండ్ ఏంటా అనుకుంటున్నారా? ఇలాంటి ఒక సంఘటన జమాసింగ్ గావలో చోటు చేసుకుంది. జమాసింగ్ గ్రామంలోని ఒక చెరువులో సడన్గా బీర్ బాటిల్స్ దొరికాయి. ఈ విషయం గ్రామ నివాసులకు తెలిసిన వెంటనే ఆ చెరువు వద్దకు గుంపుల కింద వెళ్ళి బీర్ బాటిల్స్ వెతకడం మొదలుపెట్టారు. చిన్న పెద్ద అని తేడా కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు చెరువులో దిగడం మొదలుపెట్టారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మహిళలు కూడా బీర్ బాటిల్స్కే వెతుకులాడారు. ప్రజలు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 10 నుంచి 15 అడుగులు లోతున్న చెరువులోకి దిగేశారు. బీర్ బాటిల్స్ దొరకడం మొదలు చెరువు నుండి బయటకు కూడా రాకుండా ఆ చెరువులోనే ఉండి తాగడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ తరిమి కొట్టారు. పోలీసులు 2007 బీర్ బాటిల్స్ని జప్తు చేశారు. వీళ్ళు రావడానికన్నా ముందే అక్కడున్న ప్రజలు భారీ సంఖ్యలో బీర్ బాటిల్స్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు. అంటే అవి కూడా కలిపితే ఎంత మొత్తంలో ఉంటాయో ఇంకా ఊహించలేము. పోలీసుల కథనం ప్రకారం ఈ బీర్ బాటిల్స్ని రాత్రిపూట ఎవరో వచ్చి చెరువులో పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఆ ఊర్లోని వ్యవసాయదారులందరూ తమ వ్యవసాయం సాఫీగా జరగడానికి ఈ చెరువును ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఉన్న కొంతమంది యువకులకు బీర్ బాటిల్స్ పైన ఉన్న కవర్ కనిపించడంతో చెరువులోకి దిగి వెతుకులాట మొదలుపెట్టారు. ఆ చెరువు యొక్క లోతు దాదాపు 10 నుంచి 15 అడుగుల దాకా ఉండవచ్చు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బీర్ బాటిల్స్ని వెతికి పట్టుకున్నారు. అది దొరికిన వెంటనే భారీ సంఖ్యలో వాళ్ళ ఇంటికి కూడా తీసుకువెళ్లారు. కొంతమంది అయితే ఆ చెరువులోనే తాగటం కూడా మొదలుపెట్టేశారు. ఉజ్జమానగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ విషయం తెలుసుకున్న బల్వీర్ సింగ్ వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు. ఆ గ్రామంలోని కొంతమంది ఈతగాళ్ల సహాయంతో మిగిలిన బీర్ బాటిల్స్ని కూడా వెతికి తీయించి జప్తుపరుచుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.